తాగుబోతు మాటలే నమ్మారంటే మీరు తన నాన్న తన నాన్న తన నాన్న నాదస్వరమే లేకుండా ఒట్టి చేతులతోనే వాయించేసుకుంటున్నా. నాకు చేతులే చాలు. మీకు బాటిల్ తెరవగానే పాద జ్ఞాపకం చేస్తుంటుంది. నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళిపోతున్నావు? తాగు. తాగడవా? అయ్యో నేను చచ్చిన తాగనండి. రాత్రి తాగమంటారు, ఆ తర్వాత బెడ్ మీద పడుకోమంటారు, తెల్లారి తర్వాత అన్నారు పిచ్చ కొట్టుడు కొడుతున్నారండి బావా. ఇక మీద నిన్ను కొట్టండి రాత్రా. అయ్యో నాకు వద్దండి. తాకపోతే పళ్ళు రాలు కొట్టేస్తా. పళ్ళు రాలు కొడతారా? నా పళ్ళ మీద మీకేమిటండి అంత ఆశ? నీ పళ్ళు పెద్ద ఏనుగు దంతాలు, రాళ్ళ కొట్టి అమ్ముతాను. వద్దండి. తాగుతావా తన్నమంటావా? ఏంటండి మీరు తాగితే తెల్లారి తర్వాత కొడుతున్నారు, తాకపోతే రాత్రే కొడుతున్నారు. తాగరా చెప్తాను. కూరలో ఉప్పు లేదంటున్నారు, చీకటి పెడితే బాటిల్ పట్టు కూర్చుంటారు. వచ్చింది కదా మీ రెండో పెళ్ళం, అది కూడా పక్కింటి తల్లగా అడ్డుదోవలోకి వెళుతుంది. అందులో తప్పే ఉంది. ఆకలి తీరైపోతే పక్కింటికి వెళ్ళి తినడమే. నేను తట్టుకోలేకపోతున్నానే. ఇది రెండు రౌండ్లు వేసుకో, బాగా తట్టుకుంటావయ్యా. ఇలా నిన్ను మళ్ళీ అంటావా? లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? ఆఫీస్ నుంచి వ్యాన్ తీసుకొచ్చాను, ఎవరికి తెలియకుండా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి పడేస్తాను. త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేస్తాను పట్టు. చేపలు దొరకట్లేదు, ఏం చేయాలరా? వర్షం వస్తే నీళ్ళు అయ్యే వస్తారా? అలా అంటావా? అరే అక్కడ చూడరా. ఐస్ పెట్టి ఎవర్రా ఇది తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? ఎవరు తీసుకొస్తే మనకెందుకురా తెరవరా? తెలుసుకోవడం లేదేట్రా. సర్లేరా దీన్ని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బులు చేసేసుకుందాం. జోసఫ్, జోసఫ్. అరే వస్తున్నానయ్యా. ఒకసారి ఇలా రండి. ఏంటి అయ్యా, ఏంటి విషయం, ఎందుకు వచ్చారు? ఫ్రిడ్జ్ తీసుకొచ్చాం కొనుక్కుండా వెళ్ళి. ఏంటి దీని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? దాని గురించి నీకెందుకయ్యా? అయితే సరే దీనికి ఎంత ఇమ్మంటావు? ఇంట్లో ఆడదానికి దొంగిలించిన వస్తువుకి వెలకట్లేవండి, మీరు ఎంత కొంత ఇవ్వండి. సరే సరే ఓ 150 రూపాయలు ఇస్తాను, దాన్ని ఇక్కడ ఉంచేయండి. ఓ 50 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఉదయాన్నే ఇదిగో 200 తీసుకో. దానికి తాళం పోయింది, నువ్వే తెలుసుకో. వెళ్ళొస్తాం సార్. 200 చీపుగా కొట్టించాం, ఒక 500 ఎవరితలకి అంటకట్టాలి. రే వస్తానయ్యా. తాళం తెరవాలరా, తాళాలు తీసుకురా. సరేనయ్యా. దీని రేట్ ఎంతండి? 10 రూపాయలు. 80 రూపాయలకి ఇస్తారా? అయ్యగారు కొంచెం ఉండవయ్యా, వస్తాను. సరే నువ్వు లోపలికి వెళ్ళి. ఏమయ్యా ఫ్రిడ్జ్ తెచ్చుకోవట్లేదు, ఇందులో తాళం చేసి చూసే తెరు. సరే సార్. Thank you.
అయ్యా మీరు బాగా రెస్ట్ తీసుకోండి, నేను తాళం తీసి చూపిస్తాను. అయ్యయ్యో వద్దయ్యా, అయ్యో ఈ ఫ్రిడ్జ్ ఏ ముహూర్తాన్ని తీసుకున్నాను కానీ నాకు మూర్ఛ వ్యాధి వచ్చింది అయ్యా. దీన్ని అలాగైనా ఎవరి తలకైనా అంటకడతాను. తెరవద్దయ్యా, దీన్ని తెరవద్దు. నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే వెళ్ళిరా. ఫ్రిడ్జ్ ఏంటి, పాత ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నాడు, అమ్మడానికి పెట్టుకున్నాడా? అల్లుడు కొట్టేస్తావయ్యా జాక్ పాట్. ఓ షాప్ అయినా ఏమిటండి, మనకింకే సమస్య ఉండదుగా. ఎలాగైతేనే మనకు పట్టిన శని వదిలించుకొచ్చేసాను. ఆఫీస్ వెళ్ళి వ్యాన్ వదిలేసి రావడానికి లేట్ అయింది. ఫ్రిడ్జ్ ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వచ్చాను. ఒకవేళ దాన్ని ఎవరైనా చూసినా అది మంద కానట్టు ఫ్రిడ్జ్ మీద ఉన్న లేబుల్ తీసేసాను. ఫ్రిడ్జ్ కు తాళం వేసి దాని ఇంటి వెనకాల పడేశాను. ఇక మీద మనకి ఏ సమస్య ఉండదు. అమ్మయ్యా ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. నానా రండి. నానా అల్లుడు గారు బాగున్నారా? ఇదిగోనమ్మా పనస్తోనలు తెచ్చాను, తీసుకెళ్ళి. రండి మావయ్య. లోపల రావడానికి టైం లేదు కానీ నేను బయటికి వెళ్ళాలి. నేను కాశీకి వెళ్తున్నాను. వెళ్లే ముందు పెళ్లికి ముందు నీకు ఫ్రిడ్జ్ కొనిస్తానని మాట ఇచ్చాను అల్లుడు. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు తీసుకొచ్చాను. మావయ్య ఏమంటున్నారు? చెప్తే అర్థం కాదు అల్లుడు. ఏం తీసుకొచ్చానన్నది వెళ్ళి చూడు. ఫ్రిడ్జ్ అమెరికా తయారీ. అది వచ్చే దారిలో చీపుగా దొరికింది, నొక్కేశాను అల్లుడు. అది పాతది, ఇప్పటికి నేను ఇది ఇవ్వగలిగాను. ఒక ముఖ్యమైన విషయం, దానికి తాళం లేదు, అది మాత్రం వేసుకుంటే చాలు. మావయ్య ముండి భోంచేసి వెళ్ళండి. లేదల్లుడు, నేను కాశీకి వెళుతున్నాను, వచ్చిన తర్వాత చూసుకుందాం. లక్ష్మి పనస్తోనలు తినమ్మా, తాళం మాత్రం వేయించుకోండి. వస్తా. ఏమండి వదిలించుకున్న దరిద్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది. మమ్మీ డాడీ ఫ్రిడ్జ్ ఏంటి ఇక్కడ ఉంది? సరే మనం కూల్ డ్రింక్ తాగుదాం. ఎందుకు తెరుస్తున్నారు? ఎక్కడది మీకు తాళం? రాండానే మీకు బాధ్యత లేకుండా పోతుంది. ఫ్రిడ్జ్ తాళాలు మాకు బయట దొరికాయి, ఇంకా నయ్యం మాకే దొరికాయి. లేకపోతేనా? ఏమిటి చూస్తున్నారు? మాకు ఫ్రిడ్జ్ తాళం ఇవ్వండి, కూల్ డ్రింక్ తాగాలి. రే ఇది రిపేర్ రా, లోపలికి వెళ్ళి తాగండి. వట్టి డొక్క ఫ్రిడ్జ్. సరే రా వెళ్దాం. ఇకపై ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంటే ప్రమాదమే. ఏమంటున్నారు? సినిమా చూడటానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? నాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళరండి. ఏంటిది మీ మొహం చూస్తుంటే కూనీ కూరు మొహం చూస్తున్నట్టుగానే ఉంది. కూనీ చేశారా లేక చూశారా? మీరు సినిమా చూడడానికి రావాలి, డబ్బులు మీరే ఇవ్వాలి. డబ్బు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. నాకు చాలా పనులున్నాయి, నన్ను మీరు తప్పకుండా రావాలి. ప్లీజ్ చెప్పేది వినండి, కావాలంటే పిల్లల్ని పంపిస్తాను. సరే మావితో సినిమాకి వెళతారా? మందు తాగారా? Thank you.
లక్ష్మి, నేను ఒకటి చెప్పరా? చెప్పండి. ఇదేమిట్రా చెప్పిందే చెప్తున్నాను అనుకోకూడదు. చెప్పండి. ఈ ఐస్ బాక్స్ లో ఉన్న శవాన్ని మళ్ళీ బాత్రూమ్ లో ఉంచేద్దామా? మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు ఇది ఎక్కడుంటే ఏమైంది? లేదు లక్ష్మి, పిల్లలకు తెలిసిందంటే. పిల్లలకి ఎలా తెలుస్తుంది? అదే లాక్ చేసి మీరు తాళం పెట్టుకున్నారుగా. ఈ ఐస్ బాక్స్ కి తాళం అవసరం అంటావా? పైన 2 సార్లు కింద 2 సార్లు తడితే తెరుచుకుంటుంది, అప్పుడు మన రహస్యం బయటపడుతుంది. ఎలాగో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మళ్ళీ పాపాన్ని మనం మొయ్యకు తప్పదు. వెంకన్న, ముందు భార్య సరిలేదు, వెనకది సరిలేదు, మధ్యలో వచ్చిన పనివాడు వల్ల మనశ్శాంతే లేకుండా పోయింది. జీవితంలో నేను ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటాను? Bye.
అయ్యగారు అయ్యగారు ఏం చేస్తున్నారు? అనురాతో డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? వదిలితే కాపురం చేసేలా ఉన్నారే. అది జరిగే తీరుతుంది. పర్వాలేదు, మీకు బట్టల ఖర్చు తప్పుతుంది. రే ఏంట్రా మాట్లాడుతున్నావు? ఆ పిల్ల కచ్చి సైజు లోనే కదా బట్టలు కట్టుకుంటది. రై నా అను గురించి అలా మాట్లాడుకురా. మాట్లాడతాను. మాట్లాడుద్దురా అంటే? ఎక్కువగా అరిచారంటే చిన్నమ్మగారితో చెప్తాను. చిన్నమ్మగారితోనా? అవును, ఇప్పుడు చిన్నమ్మగారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. మరి ఆ పాకెట్ లో? పెద్దమ్మగారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. అరి దుర్మార్గుడా, ఇద్దరిని రెండు పాకెట్లో పెట్టుకుంటే మరి నేను? ఆఫీసులో అర్జెంట్ పని ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేసి వచ్చేస్తాను. నాకు చాలా భయంగా ఉందండి. నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు బాధగానే ఉంది. ప్లీజ్ తలుపేసుకో. ఏంటి మీరా? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఒంట్లో బాగలేదు. ఏదైనా విశేషం? అయ్యో అదేం లేదు. అదేంటి మొహం అదోలా ఉంది? మొహం బాగా నిద్రపోలేనట్టుంది. నేను బాగానే నిద్రపోయాను. తప్పేమైనా చేసావా? ఏంటి ఎలా అడుగుతున్నారు? అలాగే అడుగుతాను, తప్పుకో. అమ్మా కొంచెం లేపవే. అబ్బా అవును, దీని కింద చింతపండు మూట ఉండాలి. అదేది? అది వేరే చోట పెట్టావు. వేరే చోట? ఎక్కడ పెట్టావు? ఏంటి మీరు అడిగిందే పదిసారి అడుగుతున్నారు. ఏ అడిగితే నీకు ఇబ్బందిగా ఉందా? ఏంటి దుర్వాసన? ఏంటి ఏదో శవం వాసన వస్తుంది. అదేం లేదే. లేదు, శవం వాసనే వస్తుంది. అదిగో అగరబత్తులు చూడండి, అవే వాసన వస్తున్నాయి. అవునవును, ఇప్పుడు వచ్చే అగరత్తలన్నీ ఇలాగే ఉన్నాయి. అవును, బాత్రూమ్ కి ఎందుకు తాళం వేసావు? అది ఊరికే తాళం వేశాను, తాళం పోగొట్టుకున్నాను. తాళం పోగొట్టుకున్నావా? మోగుడు ఆఫీస్కి వెళ్ళగానే వెనకాలే ఎవడో వచ్చి తలుపు తడుతున్నాడు. నువ్వు ఎలా పోతే నాకేంటి? ఎవరు మీరు? నేనెవరైతేనంటే మోహన్ ఉన్నాడా? మోహనా? అవును, అతన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడతనా? మోహనా అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అవును, మీరెవరు? మీకు ఆయనకి ఏంటి సంబంధం? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. లతా అద్దె సైకిల్. ఏమండి ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో అమ్మా. హలో, నేను లక్ష్మిని. ఏంటి చెప్పు. అతన్ని వెతుక్కుంటూ ఓ వ్యక్తి వచ్చాడండి. ఎవరా వ్యక్తి? అయ్యో మీకు వివరంగా చెప్పాలండి, త్వరగా రండి. త్వరగా వచ్చేయండి. ఇదిగోండి. ఏంటి ఏమైంది చెప్పు. మోహన్ కోసం ఒక అతను చూడండి, పేరు అడిగితే చెప్పలేదు, చాలా కంగారుగా వెళ్ళిపోయాడు. సరే అతను ఇంకేదైనా? అతను అద్దె సైకిల్లో వచ్చాడు, కాకి చుక్క వేసుకున్నాడు. మోహన్ కోసం అతను ఎందుకు వచ్చాడు? అతను ఎందుకు వదిలేశావు? నన్ను చేయమంటారండి. అతను వచ్చిన సైకిల్ మీద ఒక పేరు రాసింది. లతా అద్దె సైకిల్ అని రాసిందండి. లతా అద్దె సైకిలా? సరే ఇదిగో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? సైకిల్ వింతగా చూస్తున్నావు ఏంటయ్యా? పక్క పల్లెటూరు అనుకుంటా. ఏవయ్యా బండి చూసుకొని నడపోయా? మిస్టర్ కాస్త ఆగండి. ఏంటి సార్, ఏ విషయం కాపారు? రవి అంటే మీరే కదా? అవును. మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఎందుకు? మీరు ఎందుకని మా ఇంటికి వచ్చారు? మీరే ఎవరో నాకు తెలియదు, మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను సార్? కాసేపటి క్రితం మా ఇంటి తలుపు తట్టి మోహన్ ఎక్కడని అడిగారట కదా, అదే మా ఇల్లు. అతని గురించి ఎందుకు వచ్చారు? వాణ్ణి చంపడానికి. ఏమంటున్నారు?
నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాదు, నాకు తెలియాలి. మీరు చంపాలనుకున్న మోహన్ ఆల్రెడీ చచ్చిపోయాడా? వాడు చస్తే నాకే కాదు, ఈ ఊరే సంతోషిస్తుంది. వాడు నా కంట పడ్డాడో అక్కడే నరికి పోగులు పెడతాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అతన్ని చంపేశావు. నేను నా భార్య ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నువ్వు తప్పించుకోవడానికి వాడిని చంపేసి మా ఇంట్లోనే పడేయాలా? వేరే చోటే నీకు దొరకలేదా? నువ్వెవరు, నేనెవరు? నేను నీకే అపకారం చేశానరా? వాడిని నా చేత్తో నేను చంపుంటే చాలా సంతోషించేవాడిని. ఏమంటున్నావు? చెప్తాను, వినండి. ఏంటమ్మా, నీకోసం చీర తీసుకొచ్చాను. బాగుందా? చాలా బాగుందన్నయ్య. ఎవరు? కంచా? అవును, కాంచీపురం. పట్టు చీరలు కదా, చాలా పెద్ద పేరును ఊరు. ఎందుకురా అనవసరంగా ఇలా ఖర్చు పెడతావు? దానికో మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయరా. తొందరగా పెళ్ళ? నేనెంత పెద్ద ప్లాన్ వేశాను అనుకున్నావు? ఏం ప్లాన్? అది ఏ ప్లానా? కాంచీపురంలో పట్టు చీరకుంటా, మంగళగిరిలో వాయిద్యాలకు చెప్తాను, విజయనగరంలో పప్పు బియ్యాలు కొంటాను, పిఠాపురం నుంచి తానుపాకులు తెప్పిస్తాను, విజయవాడ నుంచి ఒకపడి తెప్పిస్తాను. ఇవన్నీ తెప్పించి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నువ్వు పెళ్లి కూతురులా అలా అలా అందంగా నడిచి రావాలి. ఒకటవుదాం మన మనసులు కలిపేద్దాం, హాయిగా తీయగా సాగుదా. నీలో పరువాలు సాగే వేళ, అవి సాగే సెలయేరై రేగే వేళ. ఇక సరసాలు సరదాలు మనవేనాడు. మన మనసులు కలిపేద్దాం. నా కోసం నీ స్వర్గం తోడు.
గట్టిగా తీయగా సాగుదా. దీనికి కారణం ఎవరే చెప్పవే చెప్పు. నిన్నేనే అడుగుతున్నాను, నోరు తెరి చెప్పవే చెప్పు చెప్పవే. కుటుంబ పరువు ప్రతిష్టలు మంట కలిపావు కదే, ఎవడే వాడు చెప్పవే చెప్పు. అమ్మా ఎందుకు దాన్ని అలా కొడతావు, నువ్వు తప్ప రామా భయపడకుండా చెప్పమ్మా. ఏమైంది ఏమేం చెప్పమ్మా. ఒకరోజు నేను శంకర్ వాళ్ళింటికి వెళ్ళాను, అక్కడ అక్కడ ఏమంటున్నారా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? చెడిపోయిన పిల్లతో పెళ్లి జరిపించనని చెప్పారు. దీనంతటికి కారణమే నన్ను చంపే అన్నయ్యా. అలా నువ్వు మాట్లాడుతామా, జరగరాందో జరిగిపోయింది దానికి నువ్వేం చేస్తావు? కాస్త విషయం తెచ్చివరా, నేను చచ్చిపోతాను. ఎక్కువ చనువిచ్చాం అందుకే ఇలా జరిగింది. ఇటు చూడరా, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోద్దు. నాకు ఆలోచన తడుతోంది, దాని కడుపులో పెరిగే బిడ్డ ఈ భూమి మీద పడకూడదురా. బాబు పని సక్రమంగా పూర్తయింది బాబు, ఇంకోసేపట్లో మీ చెల్లెని తీసుకుని వెళ్ళొచ్చు. వెరీ గుడ్, అదేన్నమాట సంగతి. ఏంటి మిస్టర్, మీ చెల్లికి కడుపు తీయించేసేవా? పెళ్ళైన తర్వాత కడుపు వచ్చి బిడ్డని కంటే అది ప్రసవం అని పేరు, కానీ పెళ్లి చేయకుండానే మీ చెల్లికి కడుపు వచ్చిందంటే దానికేంటి అర్థం? ఈ విషయం నేను అందరికీ చెప్పానంటే నీ పరువు అంతా బజారు పాలవుతుంది. నీ చెల్లికి పెళ్ళి జరగనే జరగదు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే అప్పుడప్పుడు నాకు మామూలు కొట్టు. నీ సైకిల్ షాప్ ఎక్కడుందో తెలుసు, వసూలుకు వస్తాను. అర్థమైందా? ఇదిగో నేను చదువుకున్నవాడే కానీ ఉద్యోగం దొరకలేదు, అందుకే నీలాంటి వాళ్ళని వాడుకుంటూ ఉంటాను, వస్తాను. అన్నయ్య నువ్వా? నేనేరా. ఎప్పుడు జైలు నుంచి వచ్చావు? జైలు నుంచి రాలేదు, తప్పించుకుని వచ్చేసాను. అయ్యయ్యో తమ్ముడు, నాకు ఏంటన్నా? అయ్యో ఏంటో చెప్పన్నయ్య. ఒక 500 కావాలరా. 500? అన్నయ్య నీకు 500 ఇస్తాను, నాతో రా. ఏంటి మావా, చెల్లి ఎలా ఉంది, ఆరోగ్యంగానే ఉందా? చీపుగా చెల్లెలు పెళ్లి చేసేద్దామనే అనుకుంటున్నాడు, పెళ్ళి అవుతుందిలే. రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు, మా అన్నయ్యరా, ఖర్చుల కోసం 1,000 రూపాయలు కావాలి. నువ్వుండ అన్నయ్య, నేను మాట్లాడతాను, నేనే మాట్లాడతాను. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? హత్య చేస్తాను. రే అది నా చేతిలో పని, నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావు? మర్యాదగా దారి వదులుతారు లేదా? సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు వెళ్ళు, తర్వాత చెప్తాను ఈ పని. రా అన్నయ్య. అన్నదమ్ములిద్దరూ ఒకే జాతి అనుకుంటాను. నేను పేదవాణ్ణే కానీ పిరికివాణ్ణి కాదు. వాడు నన్ను ఎన్నిసార్లు బెదిరించినా నేను ప్రశాంతంగా ఉన్నాను, ఎందుకంటే నా చెల్లెలు పరువు కాపాడాలి, అందుకే ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని వాడు మనసులో కక్షగా పెంచుకొని ఒకరోజు శాంతి పాప. వీడెవడు ఇక్కడికొచ్చి నా పేరెలా తెలుసుకున్నాడు అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు తెలుసు, మీ అన్నయ్య తెలుసు, మీరందరూ దాచిపెట్టిన నీ రహస్యం కూడా నాకు తెలుసు. నువ్వు దీని గురించి బాధపడకు, వయసులో ఉన్న ఆడపిల్లలకి జరిగేదేగా, సహజమేగా. ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే నన్ను కొంచెం
ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే ఇక మీదట ఈ విషయం ఎవరికి చెప్పను. ఏమైందమ్మా చెప్పు. అన్నయ్య అన్నయ్య చెప్పు చెప్పు. నేను వస్తాను. నేనే నీ గురించి వెతుకుతున్నాను, నువ్వే వచ్చేసావు. నేను నిన్ను వెతుకుతున్నాను. అయితే మామూలు ఇవ్వు. ఊరికే తొందరపడకు, నిదానంగా ఇద్దాం అనుకుంటున్నాను. చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం, కానీ ప్లేసే కరెక్ట్ గా కుదరలేదు. నాకు తెలిసిన అందమైన ప్లేస్, మంచి ఇల్లు ఉంది. వెళ్దామా? వా. ఇదే మన తాళం, ఎలా ఉంది? ఏంట్రా వీడు దొంగతనంగా ఇలా ఇంట్లోకి తీసుకొచ్చాడని ఆలోచిస్తున్నావా? పొద్దుట 9 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్ టైం. అందరూ వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఆ 9 గంటల నుంచి 5 గంటల వరకు తాళాలు వేసి ఉన్న అన్ని ఇళ్ళు నా సొంత ఇళ్ళులాగే వాడుకుంటాను. డైనింగ్ హాల్ చూస్తావా? రా రా. కమాన్, ఇది డైనింగ్ హాలు, అది కిచెన్, ఇది బెడ్రూము. చాక్లెట్ తింటావా? వద్దా. సరే, ఈ ఇంట్లో మొగుడు పిల్లలు ఆఫీసులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళతారు, 9 గంటల నుంచి 5 గంటల వరకు ఇది మనల్లే కదా. ఇలా చూడు, నాకు పని చేయడం ఇష్టం లేదు. నేను పని చెయ్యాలనుకున్నా లంచం ఇచ్చే అలవాటు నాకు లేదు. అందుకే బ్లాక్ మెయిల్ లాంటివి అవి ఇవి చేస్తూ ఉంటాను. ఐస్ వాటర్ కావాలా? అది సరే, నీతో చకచకా మాట్లాడితే ఏం లాభం? అవును, పెద్ద మొత్తం ఇస్తానన్నావుగా. ఇస్తావా? ఇస్తాన్రా, ఇస్తాను. నా చెల్లెల్ని తెలియకుండా వాడు పాడు చేశాడు, కానీ తెలిసి నువ్వు పాడు చేశావు. అందువల్ల మొత్తం బాకీ నీకు తీర్చవలసింది. చెల్లెల్ని పాడు చేసి నిన్ను ఇక్కడే చంపి పాతి పెట్టేస్తాను. శాంతి, శాంతి ఎక్కడమ్మా? లోపలుంది బాబు. శాంతి, జరిగిందంతా పీడకల్లా మర్చిపోమ్మా. ఎందుకంటే పేదవాళ్ళని సమాజంలో గౌరవంగా బతకనివ్వరు. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలమ్మా.
ఇకపై మనం ఈ ఊర్లో ఉంటే మన గౌరవం దక్కదు. అందువల్ల ఇప్పుడే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. నువ్వేమంటావమ్మా? శాంతి, నేను అడుగుతూనే ఉన్నాను, సమాధానం చెప్పవేంటి? చెప్పమ్మా. ఎంతో కష్టపడి దాని పెళ్లికి దాచుచ్చి డబ్బంత దాన్ని శ్మశానానికి పంపించడానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాడిని ఎక్కడెక్కడో వెతికాను, వాడు ఎక్కడా దొరకలేదు. చివరగా వాడిని మీ ఇంట్లోనే చూశాను. వాణ్ణి నేను చంపడానికి రాలేదు, కానీ ఎలాగో జరిగిపోయింది. మీరు చెప్పేది నిజమే, కానీ మా పరిస్థితి కొంచెం ఆలోచించండి. వాడు ప్రాణాలతో ఉండి మిమ్మల్ని చంపాడు, ఇప్పుడు శవంగా మారి మమ్మల్ని చంపుతున్నాడు. అవును, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియకముందే దాన్ని ఎక్కడైనా దాచేయాలి. ధైర్యంగా ఉండు, నేను చేసిన తప్పుకి పరిష్కారం నేనే వెతుకుతాను. అంతకన్నా ముందు మా అమ్మనోసారి చూసేస్తాను, మీరింటికి వెళ్ళండి. లేదు, అందుకు టైం లేదు. ఇంకా ఆలస్యమైతే మా ఇంట్లో 4 శవాలు లేస్తాయి, మొత్తం ఫ్యామిలీయే నాశనం అవుతుంది. భయపడద్దు, నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. ఎందుకంటే అలాంటి వంశం నుంచి వచ్చాను. మీరు వెళ్ళండి. తప్పకుండా వస్తారు కదా? ధైర్యంగా వెళ్ళండి. ఎర్రరై, నా కుర్చీలో కూర్చొని ఏదో రాస్తున్నావు ఏంటి? ఏం లేదు. ఇలాయో, అయ్యయ్యో, నా రెండో పెళ్ళం గిరిజా పేరు ఎందుకు రాస్తున్నావు? గిరిజా అనే పేరు నాకు చాలా ఇష్టం. గిరిజని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యయ్యో, అస్తమాను గిరిజా గిరిజా అంటున్నావే, ఆ భూమికి సొంత దారుని నేను. ఆ భూమిని వేరొకరిని దున్ననిస్తానా? వ్యవసాయదారుల్లో మాట్లాడకండి అయ్యగారు. నేను చచ్చినా సరే బతికినా సరే గిరిజే నా ప్రాణం. ఇక మీదట దాని పేరుగా నెత్తావో నేను చిత్తకూడేస్తాను. జాగ్రత్త అయ్యగారు, మీరు నన్ను కొట్టినా సరే చంపినా సరే ఆ గిరిజా అనే పేరు నా గుండెల మీదే ఉంది. నన్ను తగలబెట్టినా సరే ఆ గిరిజా అనే పేరును మాత్రం మీరు తగలబెట్టలేరు. తగలబెట్టలేమా? చూస్తానురా. అయ్యగారు, అయ్యగారు, నా పేపర్ ఇచ్చేయండి. అయ్యగారు, అయ్యగారు, ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నా. అయ్యగారు, ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి, ఆ పేరును తగలబెట్టకండి. నీ మనసులోంచి తీయలేమా? దీన్ని తగలబెట్టాను చూడు. ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తానా? చూస్తూ ఉండండి. ఏం చేస్తాడు? రే, ఎందుకురా నీళ్ళు? నాకొద్దు. పంచామృతం తయారు చేస్తున్నావా? పాప అప్పుడా. అయ్యగారు, పేపర్ మీద ఉన్న పేరుని కాల్ చేశారు. ఇప్పుడు ఆ పేరు నా హృదయంలో ఉంది. ఎలా కాల్ చేస్తారు? నేను కూడా మరో చరిత్ర సినిమా చూశాను. నువ్వే సినిమానైనా చూసుకోరా, నా పెళ్ళం మీద మోజు పడి దాని పేరు రాస్తే నేను క్షమించి ఊరుకుంటానా? అయ్యగారు, ఎంత మాట అన్నారు. గిరిజా అనేది చిన్న వయసులో చనిపోయిన నా చెల్లెలి పేరు. ఈరోజు నా చెల్లెలు గిరిజ చనిపోయిన రోజు, అందుకే గిరిజా గిరిజా అనే పేరు పేపర్ నిండా రాశాను. ఏంటి, నీ చెల్లెలి పేరా? అవునయ్య గారు, చిన్నమ్మగారి పేరు నా చెల్లెలి పేరు ఒకటే అయినందువల్ల మీరు నన్ను అనుమానించారు. మీకు వయసు పైబడే కొద్దీ అనుమాన బుద్ధులే ఎక్కువయ్యాయి. మీ అనుమానం వల్ల గిరిజ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడైనా నిజం గ్రహించారా అయ్య గారు? అర్థం చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఇక మీదట నిన్ను అనుమానించను, నా గిరిజని అనుమానించను. పెద్దమ్మగారిని ఇక మీదట దాన్ని అనుమానించి ఏంటయ్యా ప్రయోజనం? అయితే మీరు రండి. ఏంట్రా అమ్మగారిన? భోజనం రెడీగా ఉంది, పెడదామని పిలిచాను. సరే సరే సరే. మళ్ళీ అనుమానిస్తున్నారే? లేదు, క్షమించు. ఇంకా ఆయన రాలేదండి. తప్పకుండా వస్తానన్నారు, అదిగో వచ్చినట్టున్నారు. రండి సార్, రండి. ఎందుకీ పెట్టే? శవం కోసం. శవం ఇందులో పెట్టి తీసుకెళ్తే ఎవరికి అనుమానం రాదు. శవం ఎక్కడుంది? బాత్రూమ్ లో ఉంది. రండి, నేను చూపిస్తాను. రండి, వెళ్దాం. Thank you.
మీరా? అవును మేమే. ఎవరి అంకుల్ కొత్తగా ఉన్నారు? అంకుల్ కొత్త మావయ్య. ఈ ఇంట్లో కొత్తగా దేవుడు వచ్చాడు, కొత్తగా మావయ్య వచ్చాడు. ఈ ఇంట్లో అన్ని కొత్త కొత్తగానే జరుగుతున్నాయి. అవును, ఈ పెట్టు లోపల ఏముంది? ఏమీ లేదమ్మా, పాత సామాన్లన్నీ ఉన్నాయి. ఆ సామాన్లు వాడిది తీసుకెళ్ళాలి, అందుకే తీసుకెళ్తున్నాను. అవును, దీన్ని తీసుకెళ్ళి పడేస్తే మనకు పట్టిన స్థినంతా వదిలిపోతుంది. అలాగా అయితే దీన్ని వెంటనే తీసుకెళ్ళిపోండి. నేనే తీసుకొచ్చాను, దీన్ని మన కోసమే. ఏమిటి ఆ రేకు పెట్టులో? ఏమిటి అది? ఏం లేదు. పెట్టులో ఏముందో తెలుసా? ఏముందంటే అందులో నాకు తెలీదు, మీరు చెప్పండి ఏముంది. నేను చెప్తాను, ఆ పెట్టులో ఏముందో నాకు బాగా తెలుసు. పెట్టులో ఏముంది? పెట్టులో నువ్వు ఊరుకో, ఆ పెట్టెలో పాత సామాన్లన్నీ ఉన్నాయి. అవి బయటికి వెళ్ళడమే నీకు సంతోషం కదూ. ఎలా కరెక్ట్ గా చెప్పారు? ఇది మీకెలా తెలుసు? మీ మాటలు నేను చాటుగా విన్నానుగా. వయసు అయిపోయిన జ్ఞాపశక్తి ఎక్కువే. సరే నేను ఒక చెయ్యి. వద్దు, మేమే తీసుకుంటాం. నాలుగు చేతులు పడితేనే ఇది వెళ్ళవలసిన చోటుకి వెళ్తాది. మీరు చెయ్యండి. అయితే నేను చెయ్యేస్తాను. ఏంటిది చచ్చినోడంత పరువు ఉంది. ఏంటిది శవం కమ్ము కొడుతుంది ఈ కాలంలో? ఇనివే అంతంటే పెట్టి తెరుచుకోలేదు. తెరుచుంటే లోపల ఏముందో తెలుసుకునే వాళ్ళం. లోపల పాత ఇనుప సామాన్లే ఉన్నాయి. తీసి దాంట్లో పెట్టండి. ఒక్క నిమిషం ఉండు, ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి. వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, వీడి శవాన్ని తీసుకెళ్ళడానికైనా ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి. చూసే తీరాలి. చివరిసారిగా ఒక్కసారి చూడు. అర్థం కాలేదా? అర్థం చేస్తాను. Thank you.
Thank you.